హాయ్, వెల్కమ్ టు రాజశ్రీ కిచెన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ములక్కాడ పాపడాల కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ కూడా. కావలసిన పదార్థాలు 3 ములక్కాడలు అండి, 1 కప్పు పాలు మరిగించినవి, 1 కప్పు ఉల్లిపాయలు అంటే 2 ఉల్లిపాయలు, 1 కొత్తిమీర కొంచెం గార్నిష్కి కొత్తిమీర. పాపడాలండి, అప్పడాలు నేను వేయించి పెట్టానండి 3. మనకి కావాలంటే 4-5 కూడా వేసుకోవచ్చు. సాల్ట్ 1 స్పూను, కారం 1/4 పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేది. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ పెట్టి నేను ముందుగానే అప్పడాలు వేయించి పెట్టాను. అప్పడాలు వేయించుకున్న తర్వాత అదే మనం ఆయిల్లో ములక్కాడలు కూడా వేయించుకోవాలండి. 3 ములక్కాడలు అండి ఇవి. ములక్కాడలు కొంచెం దోరగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ములక్కాడ అన్నది నూనెలో వేగితే చాలా రుచిగా కూడా ఉంటుంది. తీసి పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్గా వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా కూడా మగ్గిపోతాయి. మనం ఇప్పుడు ఇదే ఇదిలో మనం ములక్కాడలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలో కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం బాగా మగ్గాలి. కలిపిన తర్వాత మనం 1 కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ దీనికి పట్టే వరకు. ఇందులో 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది, మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు. 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ములక్కాడ ఉడికే వరకు చూసుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత ఎలాగో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ అన్నది అవసరం ఉండదు. ములక్కాడ ఉడకడం మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ములక్కాడ ఉడికిపోయిందండి. మనం ఇలా చూస్తే గరిటతో నొక్కు చూస్తే తెలిసిపోతుంది కదా మనకు ఉడికిందా లేదా అన్నది. ఈ విధంగా అయిన తర్వాత మనం మరిగించుకున్న పాలు పోసుకోవాలండి. పాలు పోసుకొని మనం ఇందాక వేయించుకున్న అప్పడాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముందుగానే మనం అప్పడాలు వేయించుకొని ఈ విధంగా అప్పడాలు వేసిన తర్వాత కూడా మొత్తం కలపాలండి అటు ఇటు, ఎందుకంటే ఈ పాలు అన్నది మనకి ములక్కాడకి అప్పడాలకి అంత పడితే చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని మనం 1 మినిట్ మూత పెట్టి ఉంచాలండి. అప్పుడు మనకి కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది. ఇది చాలా ఈజీ అయిపోయేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినే ఐటమ్స్ అండి ఇది. పాలు ఉంటుంది మనకి, ఇందులో అప్పడాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మగ్గిపోయింది. మనం ఈ గ్రేవీ ఉన్నప్పుడు కట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇది ములక్కాడ అన్నది మనకి నీరు లాగుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే చాలు మనకి. ఇది రొట్టెకి కానీ చపాతీకి వైట్ రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం రాజేశ్వరి కిచెన్స్ని ఫాలో అవ్వండి.